ఏ తోడు నీడాలేని ఈ అమ్మ జీవితం రోడ్డు పాలేనా? మూటాముల్లే సర్దుకున్న ఈ తల్లి ఎక్కడికో ప్రయాణించడానికి వెళ్తుందని అనుకుంటున్నారా? మినరల్ వాటర్ బాటిళ్లు కొనుక్కుని తాగుతుందనుకుంటున్నారా? కాదు, కానే కాదు. ఎందుకు పనికిరాని చెత్తను భద్రంగా తెచ్చుకొని ముల్లెగట్టి దాచుకుంది. ఏ అయ్య తాగి పడేసిన వాటర్ బాటిళ్ళు అవి. సగం మిగిలిన నీళ్లను తెచ్చుకొని తన దాహం తీర్చుకుంటుంది. వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులో ఉన్న అదో రకంగా కనిపించే నీళ్లు ఏ మురికి కాలువలోవు లేదా ఏదైనా రసాయనం కలిపిన నీళ్లు మనకు తెలియదు. అవి మాత్రం వాళ్లకి చాలా ప్రాణం. ఆకలవుతున్నా అరాయించుకుంటారు గాని మూటాముల్లే పట్టుకుంటే పక్కన ఉన్న రాయితో మన తల పగలగొడతారు. ఎందుకంటే పాపం వాళ్లకి ఏం తెలియదు గనక. మనలో ఎవరో ఒకరు వారి జీవితాలకి ఆదర్శమూర్తులుగా నిలిస్తేనే ఈ సమాజం క్షేమంగా ఉంటుంది. ఎవరో దాకా ఎందుకు, అది మనతోనే మొదలెడదాం. సేవాభారత్లో చేరి సేవాభారత్ సైనికులమై సమసమాజ సేవ చేద్దాం. వీలైతే మీరు మేము కలిసి చేద్దాం. జై హింద్, జై సేవాభారత్.